ప్రభు యేసుక్రీస్తు పేరట మీ అందరికీ షలోమ్. ఈరోజు మీతో ఒక వాస్తవాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఉదయం లేచిన వెంటనే మీరు ఏం చేస్తారు? సెల్ ఫోన్ చూస్తారు. ఏ మెసేజ్ వచ్చింది, ఏ ఈమెయిల్ వచ్చింది, ఏ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అంతేకాదు ఇంకేం చేస్తారు? వెంటనే బ్యాటరీ చెక్ చేస్తారు. ఒకవేళ బ్యాటరీ లేకపోతే ఏం చేస్తారు? వెంటనే ఛార్జర్ కనెక్ట్ చేస్తారు. ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 10 నిమిషాలు ఛార్జింగ్ చేసి వెంటనే కనెక్షన్ తీసే ప్రయత్నం చేయరు. దినమంతా ఆ సెల్ ఫోన్ మీకు ఉపయోగపడాలని చెప్పి సెల్ ఫోన్ కావలసిన బ్యాటరీ పూర్తిగా అది ఛార్జ్ అయ్యేంత వరకు కనెక్షన్ ఛార్జర్తో పెట్టుంచుతారు, పవర్ సప్లై పెట్టుంచుతారు. మీరు దినమంతా ఉపయోగించుకోవాలని ఆశపడుతున్న మీ సెల్ ఫోన్ పట్ల మీరంతా శ్రద్ధ కలిగి దినమంతటికి అది ఉపయోగపడే విధంగా ఛార్జింగ్ చేసినట్లయితే దయచేసి వినండి, మీ సెల్ ఫోన్ కంటే మీ జీవితాలు చాలా విలువైనవి. దినమంతా మనం ఆత్మీయంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా సైతాన్ యొక్క శోధనను జయించే విధంగా కళ్ళు పాడవకుండా, తలంపులు వ్యర్థం కాకుండా, నోరు జారకుండా మనం బహు జాగ్రత్తగా జీవించాలి అంటే మనకు కూడా శక్తి కావాలి. మనను శక్తితో నింపేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర నుంచి మనం శక్తిని పొందుకోవడానికి ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షనే ప్రార్థన జీవితం. ఏ రీతిగా సెల్ ఫోన్ ఛార్జ్ కావాలని చెప్పి కరెంట్ ప్లగ్లో నువ్వు ఛార్జర్ పెడుతున్నావో అదే రీతిగా ప్రతిరోజు నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండడానికి, యథార్థంగా ఉండడానికి మనం కూడా దేవునితో కనెక్ట్ కావాలి. దేవునితో మనల్ని కనెక్ట్ చేసేదే ప్రార్థనా జీవితం. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు బహు పరిశుద్ధంగా జీవించగలిగాడు. కారణం తెలుసా? బైబుల్ సెలవిస్తుంది. మార్కు సువార్త 1:35 ఏమని? ఆయన పెందలక్కడనే లేచి ఇంకను చీకటిగా ఉండగా అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేయుచు ఉండెను. అనగా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తన జీవితాన్ని దేవుని శక్తితో నింపుకునేవాడు. ఆ దినమంతటికి కావలసినటువంటి శక్తిని ప్రార్థన ద్వారా పొందుకునేవాడు. ఈరోజు నువ్వు దినమంతటికి కావలసిన దేవుని శక్తిని పొందుకొని జయ జీవితం జీవించాలంటే నువ్వు కూడా ఉదయం లేచిన వెంటనే నిన్ను నీవు దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడపాలి. అలా ప్రార్థనలో గడపటం ద్వారా, వాక్యము ధ్యానించటం ద్వారా నీ హృదయాన్ని దేవుని శక్తితో నింపుకోగలుగుతావు. అంతేకాకుండా పాపాన్ని జయించగలుగుతావు. పరిశుద్ధంగా జీవించి దేవుణ్ణి సంతోషపరచు ఒక అద్భుతమైన ఆత్మీయుడిగా, ఇతరులకు మాదిరికరంగా జీవించగలుగుతావు. సెల్ ఫోన్ పట్ల అంత శ్రద్ధ కలిగిన నీవు నీ ఆత్మీయత పట్ల శ్రద్ధ కలిగి ఉండాలిగా. కాబట్టి అడుగుతున్నాను, సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసే ముందు మొదటిగా నీ ఆత్మీయతను ఛార్జింగ్ చేసుకోమని, నీ ఆత్మీయతను స్థిరపరచుకునే విధంగా ప్రభు సన్నిధిలో కనీసం ఉదయం 1:30, సాయంత్రం 1:30 దేవుని సన్నిధిలో గడిపే అద్భుతమైన అలవాటు చేసుకోమని మనం చేస్తూ ఈ దినమంతా దేవునికి సాక్షిగా యథార్థంగా జీవించే ప్రక్రియలో దేవుని శక్తిని కలిగి ముందుకు సాగమని, అలా సాగే కృప మనం దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు పరిశుద్ధుడు గనుక మేము పరిశుద్ధంగా జీవించాలి అని ఆశపడుతున్నావు. కానీ అందుకు మాకు శక్తి కావాలి. ఆ శక్తి నీ వల్లే వస్తుంది. నీ సన్నిధిలో గడిపితే ఆ సమయంలో మీరు మాకు శక్తినిస్తారు. నీ వాక్యం ధ్యానించినప్పుడు అది మాకు యథార్థంగా జీవించే శక్తినిస్తుంది. నీతో నీ వాక్యంతో మేము గడపకపోతే మేము శక్తిని పొందుకోలేము. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని జయించలేము. సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేసినప్పుడే అది మాకు ఉపయోగపడుతుంది. మేము ఆత్మీయంగా ఛార్జ్ అయితేనే నీకు ఉపయోగపడతాం, లోకానికి ఉపయోగపడతాం. కాబట్టి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి నిన్ను మహింపరిచే జీవితం జీవించాలి. చుట్టూ ఉన్నవారికి ఒక మోడల్గా బ్రతకాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని. నాయన, డిశ్చార్జ్ అయిపోయినటువంటి ఆత్మీయ జీవితం నుంచి మమ్మల్ని విడిపించి ఛార్జ్ చేసి బలమైనటువంటి ఆత్మీయులుగా మమ్మల్ని మలచమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఛార్జ్ లేని సెల్ ఫోన్ ఏ విధంగా నీకు ఉపయోగపడదో, ఛార్జ్ లేనటువంటి నువ్వు కూడా దేవునికి ఉపయోగపడవు. కాబట్టి ప్రతిదినం నిన్ను నీవు ప్రార్థన ద్వారా బలపరుచుకో, శక్తితో నింపుకో, దేవునికి ఉపయోగపడు. నీ చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా జీవించమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.